గుడ్ మార్నింగ్ పిల్లలు, నిద్ర లేచే టైం అయింది. గుర్తుందా, వచ్చే నెలలో మనకి ఇంటర్ స్కూల్ అథ్లెటిక్ కాంపిటీషన్ ఉంది. త్వరగా లేచి మీరు పరిగెత్తడం సాధన చేయండి. గుడ్ మార్నింగ్ అమ్మా. అమిత్, నువ్వు రోజు రోజుకి బద్ధకంగా తయారవుతున్నావు. లే, బాగా అలసిపోయాను, పడుకోని ఇంకొక 5 నిమిషాలు. నిన్న రాత్రి పడుకుని సరిపోలేదా? వాడు మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉన్నాడు, ఆడుతూ టైం మర్చిపోయినట్లున్నాడు. అమిత్, నువ్వు మరింత బాధ్యతగా ఉండాలి. నువ్వు టీవీ చూసే సమయాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇంకా త్వరగా లే. అమిత్, కాస్త తలుపు తీయి. అమిత్, తలుపు ఎందుకు తీయడం లేదు? అయినా టీవీకి అంత దగ్గరగా ఎందుకు కూర్చున్నావు? అది నీ కంటికి మంచిది కాదని చెప్పాను కదా నాన్న. ఓకే అమ్మా. త్వరగా రెడీ అవ్వు, కాసేపట్లో మీ స్కూల్ బస్ వచ్చేస్తుంది. ఏంటి మళ్ళీ మేథీ పని అంటాలా? అమ్మ చోలే భటూరే లాంటివి ఎందుకు చెయ్యదు? గుడ్ మార్నింగ్ పిల్లలు. తర్వాత పాఠానికి వెళ్లే ముందు నిన్న చెప్పుకున్న దాన్ని గుర్తు చేసుకుందాం. ఈషా, సగటులు కనుక్కోడానికి నువ్వు సూత్రం చెప్తావా? మ్యామ్, నాకు తెలీదు. అమిత్, బ్లాక్ బోర్డ్ మీద రాసిన ప్రశ్నకు జవాబు రాయి. మ్యామ్, నాకు తలనొప్పిగా ఉంది, బ్లాక్ బోర్డ్ ని సరిగా చూడలేకపోతున్నాను. తలనొప్ప, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదు మ్యామ్, నేను స్కూల్కి రావడానికి ఆలస్యమవుతుంటే బ్రేక్ఫాస్ట్ కి టైం లేకపోయింది. అది మంచిది కాదు. నీ వయసు పిల్లలు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేయాలి. రేపు మీ పేరెంట్స్ తో కలిసి స్కూల్ హెల్త్ సెంటర్ కి వెళ్ళు. నేను డాక్టర్ రవికి చెకప్ చేయమని చెప్తాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు అమిత్? గుడ్ మార్నింగ్ డాక్టర్. ఈ మధ్య నాకు తలనొప్పిగా ఉంటోంది, నాకు అలసటగా ఉంది, తొందరగా అలసిపోతూ ఉన్నాను. నిన్న మా మ్యాథ్స్ టీచర్ నన్ను అడిగింది. తలనొప్ప, నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదు మ్యామ్, నేను స్కూల్కి రావడానికి ఆలస్యమవుతుంటే బ్రేక్ఫాస్ట్ కి టైం లేకపోయింది. అది మంచిది కాదు. నీ రోజువారీ కార్యక్రమాల గురించి కాస్త చెప్పు. డాక్టర్, అమిత్ పండ్లు కూరలు తినడు, ఇంకా వాడు ఫోన్లో గేమ్స్ ఆడటంలో చాలా టైం గడుపుతున్నాడు. అవునా అమిత్? కౌమార దశ శారీరక మానసిక వృద్ధికి అత్యంత కీలకమైంది. సమతులాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. నువ్వు ఇంటిలో తయారు చేసిన ఆహారం తినాలి, జంక్ ఫుడ్ తినకూడదు. పండ్లు కూరగాయలు ఆరోగ్యకరమైన ఆహారంలో ముఖ్యమైన భాగం, అలాగే విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి. వాడి జీవనశైలి ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల్లో ఇంటర్ స్కూల్ అథ్లెటిక్ కాంపిటీషన్ ఉందండి. నువ్వు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అలా చేయడం వల్ల నువ్వు రోజంతా తాజాగా శక్తివంతంగా ఉంటావు. టీవీ మొబైల్ చూసే సమయాన్ని కూడా తగ్గించాలి, ఎందుకంటే అది నీ కళ్ళను అలసిపోయేలా చేసి తలనొప్పికి కారణమవుతుంది. చివరగా, నీ మెదడు చురుకుగా పనిచేయడానికి మంచి నిద్ర కూడా చాలా అవసరం. మనందరికీ కనీసం 8 గంటల మంచి నిద్ర అవసరం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. డాక్టర్, నా జీవన శైలిలో సానుకూల మార్పు తేవడానికి గట్టి ప్రయత్నం చేస్తాను. కాంపిటీషన్ కోసం కూడా బాగా కష్టపడతాను. గ్రేట్, ఆ ది స్పిరిట్ నేను మీ పిటి టీచర్ కి వివరిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమిత్. డాక్టర్ రవి నీ గురించి చెప్పారు, రేపు ఉదయం స్కూల్ కు త్వరగా రా, తద్వారా మనం ఆరోగ్యకరమైన ఫిట్నెస్ పద్ధతులు పెంపొందించుకోవచ్చు. అలాగే సార్. కాంపిటీషన్ ఇంకా 1 వారంలోనే ఉంది, నువ్వు బాగా శ్రమించాల్సి ఉంటుంది. సార్, నా వంతు కృషి చేస్తాను, మిమ్మల్ని నిరాశపరచను. మరి రెండవ బహుమతి విజేత అమిత్. తన కుటుంబం మరియు టీచర్ల సహకారంతో, అలాగే నిష్ఠగా వ్యాయామం చేయడంతో అమిత్ మళ్ళీ తన జీవన శైలిని మెరుగుపరుచుకున్నాడు, అలాగే ఆరోగ్యంగా దృఢంగా తయారయ్యాడు. నీ కృషి శ్రమలకు ఫలితం దక్కింది.
స్థిరమైన ప్రయత్నం క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ఇంకా ఒక రోజున ఛాంపియన్ అవుతారు. కౌమార దశలో ఆరోగ్యకరమైన ప్రవర్తనలను ప్రోత్సహించాలి. యువతను ఆరోగ్య సమస్యల నుండి రక్షించడానికి చర్యలు తీసుకోవాలి. యుక్త వయసులో ఆరోగ్య సమస్యల నివారణ కీలకం. క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం, చక్కెర ఉప్పు కొవ్వు పరిమితంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి మరియు పొగాకు మరియు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు మరియు మధుమేహం వంటివి సంక్రమించకుండా వ్యాధుల నివారణకు మరియు వ్యాధులను రానీయకుండా చేయడంలో ఇది తోడ్పడుతుంది. ల్యాప్టాప్, టెలివిజన్ మరియు మొబైల్ ఫోన్లలో చూసే సమయాన్ని రోజుకు 2 గంటలకు మించకుండా పరిమితం చేయాలి. యోగా మరియు ధ్యానం ఒక వ్యక్తి యొక్క పరిపూర్ణ శ్రేయస్సు కోసం మానసిక మరియు శారీరక నియంత్రణను మెరుగుపరచడం ద్వారా ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి. అనారోగ్యకరమైన ప్రవర్తనను సరిచేసుకోవడానికి అవసరమైనప్పుడు స్నేహితులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు నమ్మదగిన పెద్దల నుండి సహాయం తీసుకోండి.